టాలీవుడ్ యంగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో ఒకరైన నాగసూర్య గురించి మనందరికీ తెలిసిందే మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగసూర్య ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు నాగసూర్య నటించిన చెలో సినిమాతో ప్రేక్షకులతో మరింత చేరువయ్యాడు ఇక ఇదిలా ఉంటే నాగసూర్య తాజాగా నటించిన చిత్రం కృష్ణ వృంద విహారి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు అనగా సెప్టెంబర్ ఇరవై మూడున థియేటర్లలో విడుదల కానుంది ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగసూర్య తల్లి ఉషా మల్పూరి నిర్మించారు కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది అయితే నాగశౌర్య అభిమానులు పెళ్లి విషయంలో ఎప్పుడెప్పుడు శుభవార్త చెప్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పెళ్లి ఎప్పుడు అన్న వార్తపై స్పందించిన నాగశౌర్య ఈ ఏడాది నా పెళ్లి ఉండవచ్చు అంతేకాదు నేను చేసుకోబోయే అమ్మాయి తెలుగు వచ్చిన అమ్మాయి అని తెలిపారు నాగశౌర్య ఈ వార్త విన్న నాగశౌర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే నాగశౌర్య మాటలు బట్టి చూస్తే ఆ తెలుగు అమ్మాయి ఎవరు ఆ అదృష్టవంతర ఆధారాలు ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి నాగశౌర్య కూడా ఈ ఏడాది పూర్తయ్యేలోపు ఒక ఇంటివాడు కాబోతున్నాడన్నమాట యువ హీరో నాగశౌర్య కృష్ణ వృంద విహారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే తన హోమ్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి సినిమా విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ప్రెస్ మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ సినిమాలో నా పాత్ర పేరు కృష్ణ నేను బ్రాహ్మణ కుర్రాడిని నా పాత్ర కోసం చాలా హోంవర్క్ చేశాను కొందరు బ్రాహ్మణుల యొక్క బాడీ లాంగ్వేజ్ని పట్టుకున్నాను వారిలా నడవడం నేర్చుకున్నాను వారిలా మాట్లాడడం నేర్చుకున్నాను అంటూ నాగసూర్య చెప్పుకొచ్చారు ఆ సమయంలోనే ఒక సీనియర్ జర్నలిస్ట్ మైక్ తీసుకుని నేను బ్రాహ్మీణ్ని నా నడక తీరు మీ నడక ఉంటుంది నేను మాట్లాడే తీరు మీరు మాట్లాడినట్టే ఉంటుంది బ్రాహ్మీణ్ అయినంత మాత్రాన ప్రత్యేకంగా ఏముంటుందని మీరు స్పెషల్గా నేర్చుకున్నారంటూ నాగసూర్యాని ప్రశ్నించాడు